రీసెంట్ గా మిమ్మల్ని నేను మూడు రీసెంట్ గా మిమ్మల్ని ఫాలో అవడం మొదలు పెట్టాను లైక్ లాస్ట్ 1-2 మంత్స్ నుంచి అండి, అంతకు ముందు పెద్దగా తెలియదు. కాకపోతే ఇంతకు ముందే నేను రేషనాలిటీ రూల్స్ అని చెప్పేసి కాస్మిక్ స్కెప్టిక్ అని ఇట్లాంటి ఛానల్స్ ద్వారా కొంచెం ఎక్కువగానే ఆలోచించేవాడిని వీటి గురించి. ప్లస్ ఏంటంటే మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నానండి. ఒకటి, ఏదైనా మెడికల్ సంబంధించినటువంటివి కానీ మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఉందని మొన్న మిమ్మల్ని ఒకసారి టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను. ఏదైనా కొత్తగా కొత్త విషయాలు అందులో మెడికల్ గురించి పెద్దగా తెలియని వాళ్ళకి ఒక పేపర్ లాంటివి ఇట్లాంటి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు వాడే పాత ఏంటి? సో రిలేటివ్లీ హార్మ్లెస్ విషయం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ ట్రైగ్లిసరైడ్స్ పెరిగాయి అనే రీడింగ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, దాని గురించి మీరు కనుక్కోవాలనుకుంటారు ఎందుకు పెరిగాయి, దానివల్ల నష్టాలు ఏంటి అని మీ డాక్టర్ని అడిగితే చెప్తారు. బట్ యూ వాంట్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఫర్ ఎ లిటిల్ బిట్. అప్పుడు వెన్ యూ ఆస్క్ గూగుల్ ఆస్క్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, తర్వాత వేరు వేరు డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నించాలండి. మనోళ్ళు ఏంటంటే ఫస్ట్ పేజ్లోనో లేకపోతే ఫస్ట్ 1, 2, 3 లింకుల్లో తప్ప ఇంకా తర్వాత అస్సలు పట్టించుకోరు అనమాట. రిస్క్ ఏంటంటే మీరు ఒక్క బ్లాగ్ చదివేసేసి దాని మీద ఒక ఒపీనియన్ పెంచుకున్నారనుకోండి, అది రిలేటివ్లీ హార్మ్లెస్ అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ కొన్ని కొన్నిసార్లు జీవన్ మరణ విషయాల్లో కూడా సొంత డయాగ్నోసిస్లు వాడుతూ ఉంటారు మనోళ్ళు, రైట్? జీవన్ మరణ విషయం అంటే పర్మనెంట్ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా దారుణమైన వీపు నొప్పి వచ్చింది, ఆ వీపు నొప్పి ఎలా ఉంది అంటే యూ కెనాట్ మూవ్, పట్టుకోకుండా నుంచోలేరు, నుంచుంటే భరించలేరు, అంత వీపు నొప్పి వచ్చింది. సో ఐడియల్లీ మనకి ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటంటే నర్వ్ అన్నా నొక్కుని ఉండాలి లేదా డిస్క్ అన్నా స్లిప్ అయి ఉండాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే పక్కన వాళ్ళని వాళ్ళని వీళ్ళని అడిగినప్పుడు ఇది వీపు నొప్పికి అదేంటి వెన్ను నొప్పికిని అలోపతిలో పెద్దగా ఉపయోగం లేదబ్బా, హోమియో కానీ లేకపోతే ఆయుర్వేదం కానీ లేకపోతే ఇంకేదన్నా మసాజ్ థెరపీ కానీ వాడు అని చెప్పి సలహాలు ఇచ్చేవాళ్ళు పక్కనే ఉంటారు. అలాంటి వాళ్ళ దీంతో తీసుకుని అలాంటి వాళ్ళ సలహాలు తీసుకుని అది పనిచేయక 3 నెలల పాటు నానా నరకం అనుభవించి అప్పుడు ఇక ఇట్లా ఐదు తిట్టట్లు లేదులే కానీ పద ఏంటంటే అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, సర్జరీ చేయాలంటాడు. అప్పుడు డాక్టర్ని పట్టుకుని బండి డబ్బులు తిట్టుకుంటారు, వీళ్ళు చూడు డబ్బులు దొబ్బటానికి ఎన్నెన్ని పనులు చేస్తున్నారు ఏంటి అని. స్టార్టింగ్లోనే వెళ్ళుండే మేబీ ఏమన్నా థెరపీస్ తోటో వాటితోటో లేకపోతే స్ట్రెచ్చింగ్ థెరపీస్ ఏవో కొన్ని ఉంటాయి, రైట్? కొన్ని ఫిజియోథెరపీస్ ఉంటాయి, కొన్ని ఎలక్ట్రోడ్ టచ్ చేసి రిలాక్సేషన్ తీసుకొచ్చి థెరపీస్ ఏవో కొన్ని ఉంటాయి, వాటన్నిటికీ అవుద్దని చెప్పి ఈ పిల్లల మందులకి చూర్ణాల దగ్గరికి మూలికల దగ్గరికి వెళ్తారండి. సో నేను ఇచ్చే సలహా ఏంటి అంటే మీరు సొంతంగా రీసెర్చ్ చేద్దాం అనుకున్నప్పుడు డోంట్ డిపెండ్ ఆన్ 1 సింగిల్ బ్లాగ్ ఆర్ 1 సింగిల్ సోర్స్. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఐ థింక్ విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి చెప్తే దాని మీద ఎలా రీసెర్చ్ చేద్దాం అనేది ఆలోచిద్దాం. ఒక ఎగ్జాంపుల్ హోమియో గురించి అండి. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో బాగా హోమియో ఎక్కువ అనమాట, కాకపోతే నాకు దాని మీద ఎప్పుడు నమ్మకం ఉండేది కాదు. అంటే ఎంతసేపు నాకు షుగర్ పిల్స్ లాగానే అనిపించాం అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి చిన్నప్పుడు లైక్ ఇంట్లో పిల్లలు ఏడుస్తారు కదా, నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి అనుకుంటూ అందుకని ఏం చేసేవాళ్ళు అంటే బ్లాంక్స్ తెచ్చేవాళ్ళండి, లేబుల్ లెస్ బ్లాంక్స్ తెచ్చేవాళ్ళు. బేసిక్ గా ఒకసారి ఏమైందంటే లేబుల్ ఆల్రెడీ ఉన్నదానికి లేబుల్ పోయింది, రియల్ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దానికి బ్లాంకెట్ లేబుల్ లేదు, దీనికి లేబుల్ పోయింది. సో పక్కన పెట్టేవాళ్ళు అనమాట. నాకు తెలిసినంత వరకు అది 2-3 సార్లు మిక్స్ అయిపోయి ఉండాలి, కానీ ఏ డిఫరెన్స్ లేదనమాట. అక్కడ నుంచి డౌట్ స్టార్ట్ అయింది. నేను ప్లసీబోస్ ఇవన్నీ ఇదంతా 5th క్లాస్ అప్పట్లో అండి, ప్లసీబోస్ ఇవన్నీ కొంచెం తెలుసుకోవడం మొదలు పెట్టాను అనమాట. బట్ ఇప్పటికీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈవెన్ కాన్సెప్చువల్ గా రేజ్ చేసినప్పటికీ కూడా ఇంట్లో అంటే ఇది ఇన్నిసార్లు పొటెన్సీ అయిపోయింది, 12C దాటి వచ్చినప్పుడు అవగాడ్రో నెంబర్ అని ఒకటి ఉంటుంది కదా, ఈ అవగాడ్రో నెంబర్ కన్నా మాలిక్యూల్స్ బాగా చాలా ఆటమ్స్ కి చాలా తక్కువ ఉంటాయి, అలాంటప్పుడు ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అని అడిగినప్పుడు అంతా కూడా అందుకే తెలియదు అది పనిచేస్తుంది అంతే అని చెప్పేసి కొట్టిపారేస్తారు. అయితే
ఒకసారి నాది హోమియోపతి మీద ఒక ఒక వీడియో ఉందండి, అది ఒకసారి చూపించడానికి ట్రై చేయండి. లేదా సొంత రీసెర్చ్, ఇప్పుడు వాళ్ళనే 1C, 2C, 3C లాగా 15C అంటే ఏంటి అనేది ఒకసారి కూర్చొని చదువుదామని చెప్పి ట్రై చేయండి. చాలామంది ఏంటంటే అది పని చెయ్యదు అన్న మాటను భరించలేరండి, ఎందుకంటే వాళ్ళ హోప్ మొత్తం పోతుంది. అది మన సొంత వాళ్ళైనా సరే వాళ్ళ హోప్ మొత్తం పోతుంది కాబట్టి దే డోంట్ వాంట్ టు ఈవెన్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ డజంట్ వర్క్. అసలు తెలుసుకోనే లేదనుకోండి, పనిచేస్తుంది అన్న ఒక ఆలోచన ఉండిపోవచ్చు అనమాట. సీ పీపుల్ ట్రై ఆల్ దేర్ విత్ ఆల్ దేర్ మైట్ అండ్ స్ట్రెంగ్త్ టు ప్రొటెక్ట్ దేర్ ఇర్రాషనాలిటీ అండి, ఎందుకంటే ఇర్రాషనాలిటీ ఈజ్ యాక్చువల్లీ అ కంఫర్టింగ్ ఫ్యాక్టర్. మైండ్ వాడాల్సిన అవసరం ఉండదు, రైట్? ప్లస్ నిజాన్ని ఫేస్ చేయాలి. నాకు తెలిసినంత వరకు లైక్ మన వాళ్ళ దగ్గర మన వాల్యూ పోతుంది ఏమో అనే డౌట్ ఒకటి ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది. ఆల్ ఇన్ వన్ అండి, ఆల్ ఇన్ వన్. చాలా మందికి ఈగో ఒకటి దెబ్బతింటుంది. ఇన్నాళ్ళు నేను అంటే నేను ఇన్నాళ్ళు ఒక అబద్ధాన్ని నమ్మానా, అంటే నేను అబద్ధాన్ని నమ్మేవాళ్ళకి కనిపిస్తున్నాను, అంటే నాకు ఏం తెలియదా, మాకు ఇంగితం లేదా. సో దే కీప్ గెటింగ్ ఇన్ టు దట్ ర్యాబిట్ హోల్ అనమాట. భయ్య, ఎవ్రీ వన్ ఇస్ హ్యూమన్, పీపుల్ మేక్ మిస్టేక్స్, ఓకే? ఇన్నాళ్ళు మిస్టేక్ చేసుకున్నాం, ఇప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా చేసుకోకపోతే దెన్ విల్ పర్మనెంట్లీ బీ లైక్ దాట్, రైట్? సో ఈ పాయింట్ని అసలు ఈ భక్తులు కానీ లేకపోతే ఎవరైనా సరే ఒక సైడ్ని పట్టుకుని కూర్చున్న వాళ్ళు, వీళ్ళు ఎప్పటికీ అర్థం కాదండి. ఎవిడెన్స్ చూపించిన తర్వాత కూడా మనసు మార్చుకొని వాడు ఆడు ఎలాంటోడైనా సరే మూర్ఖుడేనండి. ఇట్ డజంట్ మ్యాటర్. అంటే ఇప్పుడు ఎవిడెన్స్ లేనంత వరకు నీకు ఒక న్యూట్రల్ పొజిషన్ ఉంది, ఓకే, వెరీ ఫైన్, ఓకే, నోబడీ ఈజ్ గోయింగ్ టు క్వశ్చన్ యూ. ఇప్పుడు ఏమిటి, ది డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అంటారు చూసారా, అవతల వైపు ఏమిటి నా మొత్తం అంతా ఒక 10 టన్నుల గోల్డ్ బ్లాక్, గోల్డ్ మౌంటైన్ ఒకటి ఉంది అని ఎవడన్నా చెప్పాడు అనుకోండి, అది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు 10 పైసల విలువ లేదు, రైట్? ఇట్ డజంట్ మ్యాటర్ టు యూ ఇన్ యువర్ లైఫ్, ఇట్ హ్యాస్ నో మీనింగ్ అట్ ఆల్. కనిపెట్టిన తర్వాత, నిజంగానే అక్కడ ఉంది అని కనిపెట్టిన తర్వాత అప్పుడు కూడా మీరు నమ్మలేదు అనుకోండి, చూపించిన తర్వాత అక్కడ ఫొటోస్ అన్ని చూపించిన తర్వాత కూడా లేలే అక్కడ లేదనుకోండి, దెన్ యూ వీఆర్ ది ఇర్రాషనల్ పీపుల్, రైట్? పీపుల్ హూ డోంట్ బిలీవ్ ఈవెన్ ఆఫ్టర్ ఎవిడెన్స్. సో ఈ లాంగ్ స్ట్రెచ్ ఎగ్జాంపుల్ కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈవెన్ నాస్తికులు కూడా ఇప్పుడు రేపు పొద్దున్న నిజంగానే దేవుడిని నిరూపించడానికి నిజంగానే వచ్చారనుకోండి, దేవుడిని నిరూపించారనుకోండి, మన అందరూ ఒప్పుకునే ఎగ్జాంపుల్ తీసుకుని నిరూపించారని, అప్పుడు మనం ఒప్పుకోలేకపోతే వీల్ బీ ఇర్రాషనల్. ఆల్ దట్ మ్యాటర్స్ ఈజ్ ఎవిడెన్స్ మాస్టర్, రైట్? ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఒప్పుకొని తీరాలి, ఎవిడెన్స్ లేనప్పుడు న్యూట్రల్ పొజిషన్స్ ఆర్ యాక్సెప్టబుల్. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవిడెన్స్ అందరూ అర్థం చేసుకోలేరు కదా. అంటే ఎవిడెన్స్ లో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఎంపెరికల్ ఎవిడెన్స్ అంటే చాలా మంది తెలియదు, చాలా మంది సైంటిస్టింగ్స్ చదువుతున్నారు కానీ ఎంపెరికల్ ఎవిడెన్స్ అంటే అర్థం కాదు, అసలు నల్ హైపోథెసిస్ అంటే తెలియదు, ఒక సైన్స్ ప్రాసెస్ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలియదు. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది, ఈ మధ్య రీసెంట్ గా స్ట్రీట్ ఎపిస్టమాలజీ వీటిలోకి ఎంటర్ అవుతున్నాయి. అంటే వాళ్ళ దగ్గర ఫ్యాక్ట్ రిబ్యూట్ చేసే కన్నా వాళ్ళ మెథడ్ రిబ్యూటల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే అది తెలుగులో ఎక్కువ ఇవి లేవన్నమాట. స్ట్రీట్ ఎపిస్టమాలజీలో యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ మెథడ్ ఫర్ నాన్ కాన్ఫ్రంటేషనల్ మెథడ్స్ అండి. ఇట్స్ అ నాన్ కాన్ఫ్రంటేషనల్ మెథడ్. స్ట్రీట్ ఎపిస్టమాలజీలో పాయింట్ని హిట్ చేయడం కంటే వై డూ యూ థింక్ సో, వాట్ మేడ్ యూ బిలీవ్ సో, వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ మేడ్ యూ థింక్ సో, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అంటే యు ఆర్ ఆస్కింగ్ ద పర్సన్ టు థింక్ ఇన్ దేర్ ఓన్ మైండ్. మీరు కొత్త ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు అక్కడ. స్ట్రీట్ ఎపిస్టమాలజీలో ఉన్న ఫస్ట్ది ఏంటంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యువర్ ఒపీనియన్, ఓకే? సో ఇది నాన్ కన్ఫ్రంటేషనల్ లేదా సీనియర్స్ తోటి పెద్దవాళ్ళతోటి మాట్లాడేటప్పుడు వాడడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే దీన్ని బీట్ చేయడం కూడా చాలా ఈజీ. నీకు తెలియదు నువ్వు ఊరుకో అంటే దెబ్బకు మూసేస్తావు అంతే. ఎందుకంటే బికాస్ వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవర్ ఒపీనియన్ బ్యాక్ అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు దెమ్. కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పెడుతూనే ఉన్నావు అనుకోండి, దెన్ యూఆర్ పుషింగ్ యువర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ, రైట్? స్ట్రీట్ ఎపిస్టమాలజీలో ఉన్న నాకు అర్థమైనంత వరకు, ఐ మైట్ బి రాంగ్, దెర్ ఇస్ అ ఫండమెంటల్ రూల్ దాట్ డు నాట్ పుట్ యువర్ ఒపీనియన్ ఫార్వర్డ్ ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ద ట్రూత్, ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ద వరల్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రీట్ ఎపిస్టమాలజీ అండ్ బేసిక్ ఏమంటే లైక్ ఒక బిలీఫ్ ని ఛాలెంజింగ్ చేయడం కదా బేసిక్ గా. బిలీఫ్ క్వశ్చన్స్ తో ఛాలెంజ్ చేస్తారు.
బేసిక్ ఇట్స్ అ సాఫ్ట్ ఛాలెంజ్ అండి, ఇట్స్ అ సాఫ్ట్ ఛాలెంజ్. వి ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ దమ్ ఉంటే అది ప్రూవ్ చేయి, అది నిజం అని ప్రూవ్ చేయని కాదు. ఛాలెంజ్ బట్ విత్ యూ ఛాలెంజ్ చేస్తాం కదా. Yes, but జెంటిల్ ఛాలెంజెస్ అయితే చేస్తాం. బట్ ఒకప్పుడు ఒకవైపు ఛాలెంజ్ చేయడం మనం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బి రియలీ హార్డ్ టు యునో లైక్ మన ఓన్ పాయింట్స్ ని మన ఓన్ పాయింట్స్ బేసిస్ మీద మనం ప్రశ్నలు అడగడానికి స్కోప్ ఉంటుంది. కానీ మనం అవతల వాళ్ళు చెప్పే బిలీఫ్ లో మనం అదే బిలీఫ్ మనకు కూడా ఉంటే అప్పుడు మనం క్వశ్చన్స్ అడగలేమండి. సో మనం పొజిషన్ చెప్పలేక న్యూట్రల్ గా ఉండి అడగటం చాలా కష్టం అండి యాక్చువల్లీ. ఎందుకంటే మీ బికాస్ యూఆర్ ఆల్సో థింకింగ్ మైండ్. మీరు ఒక మిషన్ అయితే, మీరు జస్ట్ ఒక లాజికల్ మిషన్ అయితే, ఇట్ కెన్ కీప్ ఆస్కింగ్ ద రిపీటెడ్ క్వశ్చన్ వై డూ థింక్ సో, వాట్ డేటా పాయింట్స్ హ్యావ్ యూ అక్వైర్డ్ టు మేకప్ యువర్ మైండ్ లైక్ దాట్, ఏ ఏ విషయాలు మిమ్మల్ని ఇలా ఆలోచించడానికి ప్రేరేపించాయి, ఎలాంటి డీటెయిల్స్ మీకు తెలుసు, నాకు తెలియని మీకేం తెలుసు, ఇలాంటి జెనరిక్ క్వశ్చన్స్ అడగటానికి లాజిక్ మిషన్ చాలండి. మనుషులు కనుక ఇది ప్రయోగించాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, చేసేవాళ్ళు ఉన్నారు. ప్లస్ అది కూడా ఇట్లాంటి బిలీఫ్ సిస్టమ్ మీదే కదా. స్ట్రీట్ ఎపిస్టమాలజీ అనేది ఆల్వేస్ క్వశ్చనింగ్ బిలీఫ్ సిస్టమ్. డజంట్ మ్యాటర్ విచ్ ఇట్ ఇస్, హోమియోపతి మీద అవ్వచ్చు, స్పిరిచువాలిటీ మీద అవ్వచ్చు, రిలీజన్ మీద అవ్వచ్చు, క్వశ్చన్ చేసేది ఇప్పుడు ఇలాంటి పాయింట్స్ మీదే. కాబట్టి మనకి సొంత ఒపీనియన్ లేకుండా అడగటం కొంచెం కష్టమే. యా దట్స్ ఇట్, ఐ లైక్ ఇట్ యాజ్ అ నాన్ కాన్ఫిడెంట్. దాన్ని చాలా నేర్చుకున్నాను అండి. స్ట్రీట్ ఎపిస్టమాలజీ ఇస్ అ మస్ట్ హ్యావ్ కోర్స్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కళ్ళు కొంతలో కొంత స్ట్రీట్ ఎపిస్టమాలజీ గురించి నేర్చుకోవాలి. దాని స్ట్రీట్ ఎపిస్టమాలజీకి ఏదో ఒక వెబ్సైట్ కూడా ఉందండి. అండ్ ఇట్స్ లైక్ దాని ఏమంటారు, ఇట్స్ అ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. పెరుగుతూ ఉంటుంది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి. డిస్కార్డ్ లో కోర్సెస్ కూడా రన్ చేస్తున్నారు, అది నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను. నేను ఎట్లా ఆలోచిస్తున్నాను అంటే అండి, డైరెక్ట్ గా ఇంకా చెప్పిన హోమియో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్లో డైరెక్ట్ గా హోమియో పనిచేయదని ఫ్యాక్ట్ చూపించినప్పుడు దాన్ని రిఫ్యూట్ చేస్తారనమాట. సో సాఫ్ట్ గా అంటే మీ వ్యూ పాయింట్ గురించి అటువైపు నుంచి వెళ్దామనే ట్రయల్స్ లో ఉన్నాను నేను. ఇంకోటి స్ట్రీట్ ఎపిస్టమాలజీకి ఇంకొక హెడేక్ ఒకటి ఏంటంటే, ఈవెన్ సైంటిఫికలీ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్ మీద కూడా స్ట్రీట్ ఎపిస్టమాలజీ పెట్టి జనాలను ఇరిటేట్ చేయొచ్చండి. ఇప్పుడు సేమ్ థింగ్ ఇది, యూ కెన్ స్ట్రీట్ ఎపిస్టమాలజీ ప్రాక్టీషనర్ వచ్చి నేను హోమియో డస్ నాట్ వర్క్ అన్నా అనుకోండి, హౌ కెన్ యూ సే దాట్, వాట్ మేడ్ యూ థింక్ దాట్ అని చెప్పి మీ. ఎందుకంటే స్ట్రీట్ ఎపిస్టమాలజీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ అన్ ఎండ్. చాలా కావాలి ముందు, దానికి ఎండ్ పాయింట్ లేదండి. ఎండ్ పాయింట్ లేదు బికాస్ ఇట్ హ్యాస్ how do I say that, it's a dirty comparison, but it's like communism. It does not know where to do what, where to go after certain point. It has no way to understand where to go. Questioning tappa daniki oka okay finally this is well reasoned position ani meer aager ankonde, okay anni aalochinchi ippudu varaku unna evidences anni patti idi pan cheyatledu anna ankonde, ventane street epistemologist vachi inko question adagochu. Are you sure that there are no other positions that you can take? Is this the only explanation? An adigadu ankonde, you again get into another rabbit hole, right? So I have huge risk lo kelna kuda rabbit hole lo kelna kuda naake em anipistundante at least intlo vaal daggara anna teeskunappudu at least vaal mundu inkoka pan chestundi okati vaal mundu inkoka perspective pettinattu avutundi. ఇమీడియట్ గా వాళ్ళు ఒప్పుకోలేకపోయినా కూడా మేబీ ఇన్ ఫ్యూచర్ దాని గురించి ఇంకొంచెం థింకింగ్ స్టార్ట్ చేస్తారేమో అనే అది వస్తుందండి. యా ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ దట్ ఎఫెక్ట్ అండి. ఓకే, స్ట్రీట్ ఎపిస్టమాలజీ ఒకటే కాదు కదా, స్కెప్టిసిజం కూడా క్వశ్చనింగే కదా. అవునండి, స్కెప్టిసిజం కూడా క్వశ్చనే, కాకపోతే మనం అడిగిన క్వశ్చన్ వాళ్ళు తీసుకోగలగాలి కదా. అవును అవును. సో ఎస్సీ ఒక మెథడ్, అది పనిచేస్తే డెఫినెట్లీ వాడండి మాస్టర్. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ విత్ స్ట్రీట్ ఎపిస్టమాలజీ. ఒకటి ఏంటంటే, ద ప్రాక్టీషనర్స్ ఆఫ్ స్ట్రీట్ ఎపిస్టమాలజీ హ్యాస్ టు హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎండ్ గేమ్ ఇన్ మైండ్. అది లేకుండా క్వశ్చనింగ్ చేసి ఏంటి, ఎలాంటి లాజికల్ రీజనింగ్ పొజిషన్ తీసుకున్నా సరే నేను క్వశ్చన్ చేస్తాను అనుకుంటే దెన్ ఇట్ డజంట్, అంటే ఫన్ పోతుంది అనమాట అక్కడ. ఇంకెందుకు మన నువ్వు ఏది చెప్పినా సరే నేను ఇదే క్వశ్చన్ చేస్తాను, ఎందుకు అలా అనుకుంటున్నావు, ఎందుకలా అనుకుంటున్నావు, ఎందుకలా అనుకుంటా. సో ఇట్స్ అన్ ఇరిటేటింగ్ మెథడ్ అనమాట. బట్ వెల్ ప్రాక్టీస్డ్ స్ట్రీట్ ఎపిస్టమాలజీ చాలామందిని
వాళ్ళ బిలీఫ్స్ని వాళ్ళే క్వశ్చన్ చేసుకుని ఛాలెంజ్ చేసుకునే పద్ధతిని నేర్పిస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ మేడ్ మెనీ అథీస్ట్స్ అండి, చాలామందిని అథీస్టులుగా తయారు చేసేసింది. సో ఐ హావ్ నో స్టార్టింగ్ హౌ టు క్రియేట్ అథీస్ట్ అనే బుక్ అంట కదండి. ఎస్ ఎస్ ఎస్, అది స్టార్ట్ అయ్యిందే ఇలాగా నాన్ కన్ఫ్రంటేషనల్గా. ఎందుకంటే ఇంతకుముందు ఈ హక్స్లీ టైమ్స్ నుంచి క్వశ్చనింగ్ అంటే డైరెక్ట్గా అటాక్ చేయటమే. ఓకే, సమ్ టైమ్స్ ఈవెన్ ఐ డూ దాట్ రైట్. సో డైరెక్ట్గా వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని అటాక్ చేసి లేదు కాదు తప్పు అని చెప్పేయటం అనమాట. అంటే యూఆర్ గివింగ్ అవే యువర్ ఎండ్ గేమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్. సో అపోజిషన్కి ఆలోచించే కానీ లేదా ఇంకొక అవకాశం కానీ లేదు, స్ట్రేట్ అవే దే ఆర్ పుట్ ఇన్ అ స్పాట్. సో దే విల్ డిఫెండ్ దేర్ సైడ్. ఓకే, ఈ స్ట్రీట్ ఎపిస్టమాలజీ ఈజ్ వన్ ఆన్ వన్ గేమ్. మీరు ఒక 10 మందిని ఒకేసారి స్ట్రీట్ ఎపిస్టమాలజీతో మార్చలేదు, ఎందుకంటే ఎవ్రీబడీస్ రీజన్ విల్ బి డిఫరెంట్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ వేరుగా ఉంటాయి, మీరు తిరిగి అడగాల్సిన క్వశ్చన్ వేరుగా ఉంటుంది. వన్ ఆన్ వన్ మెథడ్లో స్ట్రీట్ ఎపిస్టమాలజీ బాగా పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి సార్. ఐ ట్రై చేసి ఐ థింక్ యూ షుడ్ గివ్ బ్యాక్ ఒక కపుల్ ఆఫ్ స్ట్రీమ్స్ తర్వాత, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏమిటి అని మీరు కనుక చెప్తే విల్ టేక్ ఎ ప్రాపర్ మెథడ్, అంటే ప్రాపర్గా టీచ్ చేద్దాం స్ట్రీట్ ఎపిస్టమాలజీ అనేది. ఒక ఒక ఎపిసోడ్ చేస్తాను. షూర్ అండి, తప్పకుండా. మీరు మొన్న మీకు టెలిగ్రామ్ లో పంపించిన క్లిప్ ఉంది కదా, దాని గురించి పెడితే ఏమైందంటే బేసిక్ గా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గ్రూప్ లో నుంచి నన్ను ఎస్కేప్ ఎగ్జిట్ చేశారు అన్నమాట. సో అది కొంచెం జాగ్రత్తగా చూడాలి అంటే ఎట్లా ఉంటుంది చెప్పేసి. మీరు నా వీడియోస్ కానీ నా షార్ట్స్ కానీ లేదా ఇది నా ఇది స్ట్రీమ్స్ కానీ షేర్ చేసేటప్పుడు ఇంకెవరో మీకు ఇచ్చారు అన్నట్టుగా చెప్పండి సార్, బికాస్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్స్, ఛానల్ ఈజీగా హర్ట్ అవ్వటం. చూసారా, అక్కడ మన ఫ్యామిలీ అన్న మాట కంటే మా మతం మా బిలీఫ్స్ ఎక్కువైపోయినాయి చూసారా. ఇలాంటి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. అది క్లోజ్ ఫ్యామిలీ కాకుండా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయితే తీసేయడం చాలా ఈజీ అయిపోద్ది. జస్ట్ మన ఆలోచనలకు దూరంగా ఉన్నాడు, వేరుగా ఆలోచిస్తున్నాడు అన్న ఒక్క రీజన్ తోటి వాట్సాప్ నుంచి తీసేశారు. మనసులో ఇంకెంత దూరం పెరిగిపోయి ఉంటుందో ఒకసారి తీయండి. సో ఇది నిజంగానే సెన్సిటివ్ విషయం కాబట్టి వెన్ యూ వాంట్ టు షేర్ సంథింగ్ లైక్ దిస్, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ సంగతి మనకే ఎక్కువ తెలుసు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని. సో డూ టేక్ కేర్ ఇన్ షేరింగ్ దీస్ థింగ్స్. ఎవరో మీకు ఇచ్చారు దీని మీద అభిప్రాయం ఏంటి అనే టైప్లో అడిగితే మంచిది. అవును.